సార్ ఆయనకు సిద్ధాంతాలు ఉండవు సార్, సిద్ధాంతపరమైనటువంటి ఆర్ఎస్ఎస్ భావాలు ఏమి ఉన్నాయా కృష్ణరాజు గారు? ఉన్నాయండి, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు ఆర్ఎస్ఎస్, అందుకనే బీజేపీలో చేరడం జరిగిందండి. అవి ఉన్నాయి, ఆయన కింద కొద్ది దేశభక్తి ఎక్కువ, ఎందుకంటే అల్లూరు సీతారామరాజు ఆ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఆ రెవల్యూషనరీ థింకింగ్ ఉంది ఆయనకి. అదేవిధంగా కాంగ్రెస్ అంటే ముందు నుంచి వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ, వాళ్ళ ఫ్యామిలీలో కూడా కాంగ్రెసే. దత్తులు గారు ఆయన ఎవరైతే ఆయన దగ్గర పెంచుకున్నారని పెళ్లి చేశారో ఆయన కాంగ్రెస్ వాది చివరి వరకు కూడా. కృష్ణదాయి గారు కూడా అల్లూరు సత్యనారాయణరాజు గారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి వర్గాల శేషావతారం గారికి ప్రభాకర్ పలకర్ ప్రభాకర్ ఉన్నారు కదండి, సీతారాం గారు హస్బెండ్, కేంద్రమంత్రి సీతారాం గారు, ఆయన పరకాల, ఆయన తండ్రి గారు పరకాల శేషావతారం గారు. ఇప్పుడు కాంగ్రెస్ నేపథ్యం ఉన్నట్టు ఆ ప్రాంతం అంతా కూడా కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్, వేరే పార్టీ లేదు మొగతూరు కూడా. అంచేత ఏంటంటే వేరే పార్టీ లేదు అక్కడ ఆ రోజుల్లో. బీజేపీ తర్వాత వచ్చింది, ముందు జనసంఘం, జనసంఘం తర్వాత జనతా పార్టీ, జనతా పార్టీ నుంచి విడిపోయి బీజేపీకి అవతరించింది. బీజేపీకి అవతరించడానికి కారకులు చాలామంది ఉన్నారు, అద్వానీ గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత. అది ప్రత్యేక బయటకు వచ్చినటువంటి జనతా నుంచి వచ్చినటువంటి పార్టీ. అంశాలుగా 1950s నుంచి కూడా ముందు రామరాజ పరిషత్, తర్వాత జనసంఘ పార్టీ, తర్వాత జనతా పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి అవతారం తో మరి 10 అవతారం, 10 అవతారం లేకపోతే కలిగి అవతారం తెలియదు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అది. ఓకే సార్. సార్ అలాగే సార్, కృష్ణరాజు గారు ఆ తర్వాత 2009లో ప్రజాదన పార్టీలో చేరినట్టున్నారు కదా సార్? చేరారండి, అంటే చిరంజీవి గారు పట్టుదలతో చేరారు ఆయన. ఎందుకంటే ఇక్కడ టికెట్ ఆయనకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ అయితే ఉన్నప్పుడు పార్టీ ఆయన ఆ బీజేపీ ఇవ్వలేదు కాబట్టి ఆయన కొంచెం బాధాకరంగా అయిష్టంగానే ఒప్పుకున్నారు, అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆయన పాప అడిగింది ఏంటంటే కాకినాడ ఇమ్మన్నారు, తప్పితే నరసాపురం ఇమ్మన్నారు. ఆయన చిరంజీవి ఇంకా ఏంటంటే మొగమాట పెట్టే చేతులు పట్టుకుని వాళ్ళందరూ కూడా మీరైతే గెలుస్తారు అక్కడ అని. కానీ నేను ఆయన ఖచ్చితంగా చెప్పానండి కృష్ణరాజు గారితో, నేను వెంటనే ఫోన్ చేసి మీరు రాజమండ్రి పోటీ చేస్తున్నారు కానీ మీకు థర్డ్ ప్లేస్ వస్తుంది, నాకు నాకు అన్న అంచనాల ప్రకారం నాకు అక్కడ మిత్రులు చెప్పిన దాని ప్రకారం చెప్పాను. కానీ అప్పటికే ఆయన ఓకే చెప్పేయడం జరిగింది. ఇంకో మార్గం లేక దిగాను సీతారామరాజు గారు ఉన్నారు. నేను ఆయన కంటెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ పోటీ చేసి వెళ్ళేవాడిని, అక్కడ కూడా 2-3 రోజులు తిరిగి రివ్యూ చేసుకుని వచ్చేవాడిని, ఎలా ఉంది పరిస్థితి అని ఒక కొన్ని మండలాలకు ప్రాంతాలకు వెళ్ళి అధ్యయనం పాల్స్ చెప్పాను. నేను జనరల్గా నేను ఎప్పుడు కూడా నేను జర్నీలోకి వచ్చి 40-50 సంవత్సరాలు అయిందండి. రామారావు గారు కూడా ఇష్టం, చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం, నా అనాలిసిస్ అన్నీ ఖచ్చితంగా జరిగినాయి. మనం ఎప్పుడు 2004 ఓడిపోతారంటే ఓడిపోయారు, 1989లో ఎన్టీ రామారావు ఓడిపోతారంటే ఓడిపోయారు, అలాగే 2009లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ఓడిపోతారంటే ఓడిపోయారు, 2014లో గెలుస్తారంటే గెలిచారు, 2019లో ఓడిపోతారంటే ఓడిపోయారు. దాని కారణాలను సాక్షి టీవీలో చెప్పాను, ఇతర టీవీలో చెప్పాను, కావాల్సి ఉంటే వీడియో చూసుకోవచ్చు మీరు అని చేత. ఎప్పుడు నాది తప్పలేదండి కృష్ణరాజు గారికి, అందుకే నా పట్ల నమ్మకం. నన్ను అడిగేవారు ఏమవుతుంది రిజల్ట్ అని, నేను ముందు చెప్పేవాడిని. సార్ ఆయన పోటీ చేసినప్పుడు కృష్ణరాజు గారు ప్రభాస్ కానీ ఎవరు కూడా ప్రచారం చేయలేదు కదా సార్? 2009లో ప్రచారం అంటే అప్పుడు ఇంకా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. 2014 నాటికి ఇంకా ప్రభాస్ పెద్ద అవును, కానీ ప్రచారానికి వెళ్ళేటువంటి పరిస్థితి కాదు అది. ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయ్యాడు, అది పార్టీ బ్యానర్ ఆయన పడకూడదు, పార్టీ స్టాంప్ పడకూడదు, పార్టీ స్టాంప్ పడితే ఇబ్బందులు వస్తాయని ఉద్దేశం. అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ పెద్దనాయకు సపోర్ట్గా వెళ్ళి ప్రచారం చేయకపోయినా వెళ్ళి ఒక వెళ్ళలేదండి, అసలు వెళ్ళలేదు. ఇప్పుడు అది ఆయనే వద్దన్నాడు, కృష్ణరాజు గారు వద్దన్నారు. ఎందుకంటే ఆయన కొత్తగా మళ్ళీ ఏంటంటే ఆయన మీద స్టాంప్ పడిపోయింది అనుకోండి, అదే రాజకీయ రంగు పులిమేస్తారు. ఆ చిరంజీవి గారికి ఆ రాజకీయ రంగు పొలవటం వల్ల దాని ఎఫెక్ట్ చాలా ఇచ్చింది ఆయనకి ఆ లైఫ్ మీద. ఆయన చిరంజీవి గారికి ఎందుకంటే మరి ఆయన పార్టీ ఓడిపోవడానికి కారణం అది. ఎందుకంటే ఒక కొంత ఒక వర్గంకి నాయకుడు అయిపోయాడు ఆయన, దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని ఫోకస్ చేయలేకపోయాడు ఆయన. సరే అంటే నేను ఇది నా పార్టీ సిద్ధాంతం ఇదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు చెప్పగా చెప్పడానికి కలేజే ఉండాలి. దానికి రాజకీయాలు కూడా కలేజీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే చిరంజీవి గారికి లేదు, అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆ ధైర్యం సాహసం చెప్పి ఏదైనా వెనకడుగు వేయకపోవటం, మళ్ళీ రామారావు గారికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ జనరేషన్స్ జనరేషన్స్లో ఆయన పట్ల ఒక నమ్మకం, విశ్వాసం, చేస్తాడు, కలేజా ఉంది, దమ్మున్నాడు, మళ్ళీ మడత ఎప్పుడు ఒక ముందడిగేయటం తప్ప వెనకడిగేటువంటి నాయకుడు కాదని. ఇక్కడ మీరు నేను కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యూత్తో మాట్లాడినప్పుడు కానీ, ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు కానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద పండగలకు వెళ్ళినప్పుడు ఎక్కువ జనంతో మాట్లాడతానండి. జనం పరస్ తెలుసుకోవటాన్ని జనం మధ్య తెలుతాను.
అని చేతను నాకు ఈజీగా నాకు ఆ నాడి దొరుకుతుంది. ఈవేళ మళ్ళీ ఇద్దరికే ఉంది అక్కడ ప్రాంతంలో, జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, ఇప్పుడున్న యూత్ లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారు. సార్, కృష్ణంరాజు గారికి చిరంజీవి గారికి మంచి అనుబంధం ఉంది, అందుకే ప్రజారాజ పార్టీలో చేరడం జరిగింది. అయితే కృష్ణంరాజు గారికి చిరంజీవి గారికి ఉన్న అనుబంధం మీ మాటలు? వాడిద్దరి ఒకటే గ్రామం అండి, మొగల్తూరు, ఫేమస్ విలేజ్ అండి. చరిత్రలో ఒక ఒక అధ్యాయం ఉన్నటువంటి గ్రామం అది. స్వాతంత్ర పోరాట కాలంలో కానీ, స్వాతంత్ర పోరాటానికి ముందు కానీ మొగల్తూరులో పుట్టినటువంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతంలో గొప్ప రెవల్యూషనరీ పీపుల్ పుట్టారు, అదే గొప్ప కాంగ్రెస్ నాయకులు పుట్టారు అక్కడ. అది అన్నిటికి చైతన్యం అనేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం అటువంటి మొగల్పూర్ అంటే సంస్థానం ఉన్నటువంటిది. ఎక్కువ మంది నటులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, నిర్మాతలు కానీ, అదేవిధంగా ఆర్టిస్టులు కానీ, అది అన్ని రంగాలకు సంబంధించినటువంటి అన్ని ఫీల్డ్స్లోని రాజకీయాలు, సాంస్కృతిక రంగం, కళారంగం, అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రాంతం ఉభయగోదావరి జిల్లాలో, ముఖ్యంగా నరసాపురం ప్రాంతం. నరసాపురం రెవెన్యూ డివిజన్ కాబట్టి అంచేత ఏంటంటే అక్కడి నుంచి మొగల్తూరు దానికి దగ్గరగా ఉన్న గ్రామం, ఒక సంస్థానం ఉన్న గ్రామం. అక్కడే అంటే చిరంజీవి గారు అక్కడ పుట్టి పెరిగినా ఆ తండ్రి గారు ఉద్యోగరీత్యా మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు, పెరిగింది అనేక చోట్ల ప్రాంతాల్లో పెరిగారు. నేపథ్యం ఏంటంటే అక్కడే పుట్టారు వీళ్ళిద్దరు కూడా, ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. అదేవిధంగా అల్లరామయ్య గారు కానీ, చలం గారు కానీ, దాసనారావు గారు కానీ, అలాగే రేలంగి నరసరావు గారు కానీ, ఈ వీరందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినట్టు. కోటి రామకృష్ణ గారు, ఎంతోమంది ఉన్నారు అందరు, పిన్సెట్టి రవిరాజ, రైటర్ పిన్సెట్టి గారు, అందరూ చాలామంది ఉన్నారండి. మనం లెక్కకు మించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీని వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అంచేతన ఏంటంటే అల్లు రామయ్య గారు ఆయన్ని, చిరంజీవి గారు వచ్చిన కొత్తలో ఆయన్ని ప్రోత్సహించడం, అప్పుడు అక్కడ ఆ ప్రాంతం నుంచి రావటం, ఆయన సక్సెస్ అవుతున్న టైంలోనే ఆయన వ్యూ అందుకోవటం, ఆ రమ్మాయిని వివాహం చేయటం, ఇక అదేవిధంగా మొగతూరు రాజాగారితో కుటుంబంతో ఉన్న సంబంధాలు బట్టి కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం పెంచుకోవటం, ఆయన కూడా కృష్ణరాజు గారు ఫ్యాన్ కావటం. ఆయన కూడా ఒకప్పుడు మొగల్తూరు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కృష్ణరాజు గారిని చుట్టానప్పుడు నేను కూడా వివిధ పోలీసులు దెబ్బలు తిన్నాను, వాళ్ళందరి చేత ధ్యానంలో నలిగిపోయాను అని అందరూ, నేను చెప్పినట్టుగా నారాయణరావు గారు, నాగేశ్వరరావు గారు చుట్టానికి ఎలా వెళ్ళారు, ఎన్టీ రామారావు చుట్టానికి మేము ఎలా దెబ్బలు పడ్డాము, అన్నీ కూడా మళ్ళీ వాళ్ళతోటే కలిసి, వాళ్ళతోటే తిరిగి, వాళ్ళతోటే సినిమాలు తీసినటువంటి సందర్భాలు వీరందరికీ ఉన్నాయి. అదేవిధంగా మీరు నారాయణరావుతో కలిసి చేసినటువంటి సినిమాలు వారు నన్ను 10 సినిమాల్లో పెట్టుకున్నారు. ఇలాగ ఒక నేపథ్యం ఆ ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. అంచేత ఏంటంటే అలాగా వారు చిరంజీవి గారు ఆయన నిజానికి ఏంటంటే మనవూరు పాండవులే ఆయనకి ఎలివేట్ చేసినటువంటి సినిమా. కృష్ణరాజు గారు ప్రోత్సహించి ఆయన తీసుకుని మంచి పాత్ర ఇచ్చారు. నిజంగా ఆ స్పీడ్ చూస్తే ఆయన సక్సెస్ అవుతాడు ఎప్పటికైనాటువంటి కృష్ణరాజు గారు ఎన్నోసార్లు చెప్పారు. మళ్ళీ మన ఈ తరంలో వచ్చేటువంటి మంచి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, ఆయన మంచి డ్యాన్సరు, మంచి అన్నీ ఉన్నాయి, అన్ని కళకు సంబంధించినటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో అన్నీ చిరంజీవి గారిలో ఉన్నాయి. పైగా అందరి దగ్గర తెలుసుకుని నేర్చుకోవటం, ఆ వినయం, ఆ విధేయత, ఆ గౌరవించడం, పెద్దలు గౌరవించడం చిరంజీవి గారికి వచ్చింది. మా ప్రాంతంలో ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలు ఏ ఉందో మళ్ళీ మా తరం తర్వాత నిలబెట్టే వ్యక్తులు చిరంజీవి గారు ఒక ఆయనగా ఉంటాడు అనేటువంటిది ఆయన కాంప్లిమెంట్ చేశారు చాలాసార్లు. అంచేత వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది, సంబంధం ఉంది, బాంధవ్యాలు ఉన్నాయి, చిత్రసీమలో మంచి రిలేషన్స్.